ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అదే ఆగస్టు 15 తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి నాడు 2 అక్టోబర్ కల్లా పూర్తిగా 160,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మంది మీ పిల్లలే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇల్లు స్థలం కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా, నవరత్నంలోని ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. లంచాలు ఉండవు. రేషన్ కార్డు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. పెన్షన్ కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచం అనేదే లేకుండా, రికమెండేషన్కు తావే లేకుండా, మీలో ఏ ఒక్కరికి ఏ అవసరం ఉందా 72 గంటల్లోనే మీకు సాక్ష్యం ఎట్టుగా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈరోజు. ఇది ఒకటే కాదు, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పి, అందరికీ వచ్చేలా చేస్తాము అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 6 కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా
అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు, అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో, ఏ ఏ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందో, ఏ ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో, ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు పనులు అన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ వారు గతంలో చేసిన విధంగా ఆ టేలర్ మేడ్ ప్రీక్వాలిఫికేషన్ కండిషన్స్ ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరే పెడతాను, ఈ కాంట్రాక్టులో ఇంత లంచాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని, గత ప్రభుత్వం అని, అది మీ ముందరకు తీసుకొచ్చి మీ ముందర పెడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్టులలో ఎక్కువ మంది పాలు పంచుకునేట్టుగా చేస్తూ ఆ కాంట్రాక్టులలో 20% మిగిలితే, 15% మిగిలితే, ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరితే చూపించి మీకే చూపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది, లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవడికి తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతే కాదు, ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2.65 రూపాయలకు 3 రూపాయలకు యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా యూనిట్ అక్షరాల 4.84 రూపాయలకి ఇవ్వాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థలోకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొని వచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగకోకుండా వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్టులను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు, పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాను. ఆ అపాయింట్మెంట్ అడిగి ఆ చీఫ్ జస్టిస్ ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్ కు చైర్మన్ గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోగమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా, ఏ రకమైన మార్పులు చేసినా, అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు, ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ5 చూసినా,
మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు, మిగిలిన ఎవరు కూడా వాళ్ళకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళని ఎప్పుడెప్పుడు తిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దాబాయేస్తుంది, హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను.